స్థానిక 16వ వార్డు వీరభద్రనగర్ లో ఉన్న పాత కబేలాను షాదిఖానాగా మార్పు చేసే క్రమంలో శంకుస్థాపన కార్యక్రమానికి సోమవారం మంత్రి ఎంపీ మైనార్టీ నాయకులు హాజరవుతారనే సమాచారంతో కబేలా వద్ద స్థానిక ప్రజలు ఎంపీటీసీ కిలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో షాదిఖానా వద్దు, హైస్కూల్ ముద్దు అనే నినాదంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిలపర్తి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, గతంలో కబేలాలో జంతు వధ నిర్వహించేవారని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జంతు వధ ఆపివేశారని అప్పటి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కబేలా స్థలంలో ఆవరొడ్డు 100 అడుగులుగా అభివృద్ధి చేసే క్రమంలో గృహాలు కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామని మరియు ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు అనువుగా ఉండేలా హైస్కూల్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. స్థానిక 16వ వార్డులో ఉన్నటువంటి మేకల కమేళాన్ని గత ప్రభుత్వంలో ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి వేరే చోట నిర్మించడం అయింది. ఆ మేకల కమేళాని ఆ ఖాళీ ప్రదేశంలో స్కూల్ కట్టాలని ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి బుచ్చారి గారికి ప్రపోజల్ పెట్టడం, అది ఎందువల్ల అయిందో తెలియదు. ఈ లోపల ఇక్కడ ఉన్న 100 అడుగులు పెట్టిన ఎక్స్టెండ్ చేయడం కోసం ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఇల్లు 42 ఇళ్ళు రోటేషన్ లో పోతున్నాయి. అవి ఇక్కడ ఇస్తామని చెప్పి మేకల కమేళా ఇస్తామని చెప్పి ఇప్పుడున్న స్థానిక ఎంపీ ఇక్కడ ఉన్న ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా ప్లేస్ ఏమైనా ఉంటే దాంట్లో స్కూల్ కడతామని కూడా మా ప్రజలకు హామీ ఇచ్చారు. అటువంటిది మాకు చెప్పకుండా ఈరోజు షాజీఖానా ఏర్పాటు చేస్తున్నాం, దానికి ఇక్కడ శంకుస్థాపన చేస్తామని చెప్పి ఈ ఫ్లెక్స్ల ద్వారా మేము తెలుసుకొని ఆందోళన చేసాం. ఆందోళన పడి ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తే మా యొక్క విన్నపాన్ని చెప్పి ఇక్కడ హై స్కూల్ ఏర్పాటు చేసి ఏమన్నా ఇంకా ప్లేస్ ఉంటే స్థానికంగా ఇళ్ళిపోయే వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాలని మా డిమాండ్.